పది డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16 నుంచి 22 వరకు నిరసన కార్యక్రమాలు చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇవాళ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఆయన. ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల 15-16 తేదీల్లో అఖిలపక్ష పార్టీల నిరసనకు సంఘీభావం ప్రకటించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇక 16న తహసీల్దార్ కార్యాలయాల్లోనూ, 18న రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ, 20న కలెక్టరేట్లో విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 22వ తేదీన 175 నియోజకవర్గాల్లో నిరసన దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. కరోనా బాధిత కుటుంబాల్ని, వృత్తులు, వ్యాపారులు దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి పొరుగు రాష్ట్రాలన్నీ కరోనా ప్యాకేజ్ ఇచ్చాయని గుర్తు చేశారు చంద్రబాబు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వలేదన్నారు. చంద్రన్న భీమా ఉండి ఉంటే కరోనా మృతులు ఒక్కొక్కరికి 10 లక్షలు వచ్చి ఉండేవన్నారు. ప్రభుత్వం తక్షణమే కరోనా మృతులకు 10 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తులు కోల్పోయి ఆదాయం లేని వారికి 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు కొనుగోలు చేసి ఎంఎస్పీ రేటు ఇవ్వాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎంఎస్పీ రేట్లకు వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారంటూ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.